హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వ్యాస్, ఈరోజు ఈ వీడియోలో మనకి డెలాయిట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వర్క్ లొకేషన్ మనకి హైదరాబాద్ అండి. వీళ్ళు అనలిస్ట్ పొజిషన్స్ని హైర్ చేస్తున్నారు రిలేటెడ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫర్ మార్కెటింగ్ టీమ్. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ కంటెంట్ చూసే ముందు వ్యాస్ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైమ్. వ్యూయర్స్, వర్క్ లొకేషన్ హైదరాబాద్. షిఫ్ట్ టైమింగ్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి, 6:30 AM నుంచి 3:30 PM వరకు అని చెప్పి. అండ్ ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి రిక్వైర్డ్ స్కిల్స్ డీటెయిల్స్ చూస్తే మెయిన్గా క్యాండిడేట్కి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటన్ అండ్ వర్బల్ ఇన్ ఇంగ్లీష్. ప్రిపేర్ ప్రాజెక్ట్ స్టేటస్ సమరీ రిపోర్ట్ అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. ఫెసిలియేటింగ్ ప్రాజెక్ట్ కాల్స్ అండ్ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ ఉండాలండి. యూ నీడ్ టు డ్రాఫ్ట్ ఈమెయిల్స్ టు పార్ట్నర్స్, డైరెక్టర్స్ ఆస్కింగ్ అప్రూవల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ స్కిల్స్ ఉండాలి. వీ నీడ్ టు చెక్ స్టేటస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఓవర్ కాల్స్, పిఎం టూల్స్ ఆర్ ఈమెయిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే రిస్క్, వాటికి సంబంధించిన ఇష్యూస్ని కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సెటప్ కాల్స్ బిట్వీన్ స్టేక్ హోల్డర్స్ ఫర్ క్లారిటీ ఆన్ రిక్వైర్మెంట్ అనే పాయింట్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ వ్యూయర్స్, వి అనలిస్ట్ పొజిషన్స్ ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి అకాడమిక్ పరంగా రిక్వైర్మెంట్స్ చూస్తే MBA, PGDM లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు, ఆర్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ మెథడాలజీస్ అని ఇచ్చారు. సో మీరు MBA, బీటెక్, PGDM ఏ చేసినా అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు వేరే ఫీల్డ్లో డిగ్రీ చేసి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు ఈ రోల్కి ఎలిజిబులే. గుడ్ అండర్స్టాండింగ్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ అండ్ హౌ దే కమ్ టుగెదర్ టు ప్రొవైడ్ మెజరబుల్ రిజల్ట్స్ అనే పాయింట్ అయితే మెన్షన్ చేశారండి. ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ప్రాజెక్ట్స్ ఐదర్ అట్ యూనివర్సిటీ లెవెల్, స్టార్టప్ ఆర్ ఇంటర్న్షిప్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్ అని ఇచ్చారు. కంపల్సరీ కాదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇవి అనలిస్ట్ పొజిషన్స్ అండి. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. బీటెక్, MBA, PGDM చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎలిజిబులే. విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్, యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే మనకి ఇక్కడ అప్లై నవ్వన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆర్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చారు మనకి ఇక్కడ. సో మీరు ఆల్రెడీ డెలాయిట్ సైట్లో రిజిస్టర్ అయి ఉంటే మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదు, మీరు ఫస్ట్ టైం ఈ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నాము, ఇంతవరకు డెలాయిట్ జాబ్స్కి మేము అప్లై చేసుకోలేదు అన్నవాళ్ళు, ఇక్కడ మనకి క్రియేట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది, హైలైట్ చేసి ఇచ్చారు, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా క్లియర్గా ఇచ్చారు మనకి 5 స్టెప్స్ మనం కంప్లీట్ చేసి ఈ రోల్కి అప్లై చేసుకోవాలని. ఫస్ట్ మన రెజ్యూమ్ని అటాచ్ చేయాలి, ఫాలోడ్ బై పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో మనకి ఫస్ట్ దాంట్లో చూడొచ్చు, డైరెక్ట్గా మనం రెజ్యూమ్ అప్లోడ్ చేయొచ్చు, లింక్డ్ఇన్ త్రూ కూడా అప్లై చేయొచ్చు, కాపీ అండ్ పేస్ట్ యువర్ రెజ్యూమ్ అనే పాయింట్ కూడా ఉంది. సో నేనైతే లాస్ట్ ఆప్షన్ని ప్రిఫర్ చేస్తాను, అప్లోడ్ రెజ్యూమ్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి వ్యూయర్స్. లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వ్యూయర్స్, ప్లీజ్ డూ లైక్ ది వీడియో, స్టే ట్యూన్డ్ టు ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ టు రిసీవ్ ఆల్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ టైమ్ టు టైమ్. థ్యాంక్ యూ.